ఏంది అయింది వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటున్నారు. సో జలుబు చేసింది కదండి, కొంచెం టమాటా పచ్చడి చూద్దాం అనుకుంటున్నాను. టమాటాలు తీసుకొచ్చాను. టమాటాలు కిలో వచ్చేసి 60 రూపాయలు. ఇక్కడ మీ దగ్గర ఎలా ఉన్నాయో చెప్పండి. పచ్చిమిర్చి గ్రీన్ పచ్చిమిర్చి అయితే అండి కారం భలేగా ఉంటాయి స్పైసీగా. సో వీటితో పచ్చడి చేయబోతున్నాను సింపుల్గా. కొన్ని పల్లీలు వేసి చేసుకుంటే బాగుంటుంది, మిక్సీలో బాగుంటుంది. వేడన్నాను తిన్నామంటే కమ్మగా ఉంటుంది అన్నమాట. సో చేసుకొని మీకు చూపిస్తాను, చూడండి. చాలా సింపుల్. పల్లీలు అయితే కప్పుడు తీసుకున్నానండి, కప్పుడు పల్లీలు, గుప్పెడి పచ్చిమిరపకాయలు, 1/4 కిలో టమాటా, అలాగే చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంత మెత్తగా నానబెట్టుకున్నాను. తడి 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 ఉంది ఇంకా. ఆయిల్ ముందుగా పచ్చిమిరపకాయలు వేయించుకుందాము కొంచెం వేడెక్కాక. సో ముందుగా పచ్చిమిర్చి వేసేస్తున్నాను. కట్ చేసి వేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ మనకి టప్ 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 పడిపోతుంటాయి. అయినా పడితే జాగ్రత్త పెట్టే. అలాగే ఇందులో జీలకర్ర వేస్తున్నాను, జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నాను, చిన్న స్పూన్. నూనెలో బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది. మిక్సీలో టేస్ట్ రావాలంటే పచ్చడి ఇలా చేయాలండి. అన్నిసార్లు రోట్లో రుబ్బలేం కాబట్టి మిక్సీలో వేసుకున్నప్పుడు నూనెలో ఎక్కువ మగ్గించుకోవాలి. మళ్ళీ మనం పల్లీ టమాట పచ్చడి తాలిం పెట్టకపోయినా పర్వాలేదు కాబట్టి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగగానే పల్లీలు వేసేస్తున్నాను. పల్లీలు కూడా మంచి నల్లగా వేపుకోవద్దండి, అవి పగుళ్ళులా కనిపిస్తాయి మనకి, అప్పుడు మనం తీసేసుకోవాలన్నమాట. ఇది తీయడానికి ఏది ఉంది సార్? గరిట, గరిట ఇది కాదు, స్టీల్ గరిట. ఏమి చిల్లు చిల్లుంది, పెద్దది పెద్ద చిల్లుంది, అసలు వాడనే వాడలేదు. అవునా, అది చాలు. సో ఇప్పుడు తీసుకున్నామండి, చూసారా ఇట్లా వస్తాయి పగుళ్ళలా. టమాటా పల్లీలు మంచిగా వేగిపోతే మాత్రం అస్సలు బాగోదండి, పచ్చి పచ్చి వాసన వస్తుంది పచ్చడి, అస్సలు బాగోదు. ఇది ఇక్కడ పగుళ్ళు వచ్చాయి చూసారు, ఇది కొంచెం అంత తీసేసుకుందాం. ఇది కూడా తీసేసుకున్నాను, స్క్రీన్ షాట్ రాదు. ఇప్పుడు దీంట్లో టమాటా యాడ్ చేసుకోవాలి. దూరంగా ఉండి వేయండి, దూరంగా ఉండి వేయండి, నూనె చెందుతుంది, జాగ్రత్త. కొంచెం మగ్గనిద్దాం. సో టమాటాలు ఉడికిపోయాయి, ఇప్పుడు అవి చల్లారిన తర్వాత నేను వీటిని వాటిని కలిపి పచ్చడి చేసేయటమే. కొంచెం చింతపండు నానబెట్టండి, అది వేసేస్తాను. ఇప్పుడైతే దీన్ని నింపేస్తున్నానండి. చింతపండు ఇంత తీసుకున్నానండి. సో ఇదిగోండి,
పల్లీలు పచ్చిమిరపకాయలు చింతపండు కుచ్చు వెల్లుల్లిపాయలు సాల్ట్ కూడా వేసేస్తున్నాను దీన్ని గ్రైండ్ చేశాక టమాటా యాడ్ చేద్దాము దీని ఇట్లుంది వేడి మీద పట్టద్దని చెప్పాను సో ఈ విధంగా మనం పట్టుకోవాలండి కచ్చా పచ్చాగానే సో ఈ విధంగా మనం కచ్చా పచ్చాగా పట్టుకోవాలండి దాని తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటా యాడ్ చేసి సరిపడదాము టమాటా యాడ్ చేస్తున్నాను కొంచెం వేడిగా ఉంది టమాటా మీకు చల్లారాక పట్టుకోండి నేను కూడా చల్లారాక పడతాను సో ఈ విధంగా అంతా వేస్తున్నాను సో ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఏం లేదు ఇంకా జస్ట్ చల్లారాలంతే ఓకేనండి చూపిస్తా అయిపోయిందండి చూసారా మంచిగా చక్కగా ఎంత బాగుందో మనకి ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది పొద్దున ఇడ్లీ దోశలోకి బాగుంటుంది సో ఒకే పచ్చడితో మంచి ఇంటిలిపా తినేయచ్చు అనమాట చాలా కమ్మ వేడివేడి అన్నంలో ఎంత కమ్మగా ఉంటుందో పులగంలో కూడా బాగుంటుందండి పప్పి ఏమన్నా అంటారు కదా పులగం అంటారు ఐడియా ఉంది కదా పులగం చేసినప్పుడు కూడా బాగుంటుంది ఎమ్మీ ఎమ్మీ టేస్ట్ టేస్టీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్.